ఖమ్మం జిల్లా పాలవంచ పరిధిలోని వరద ఉధృతి పశువుల కాపర్ల ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. దంతెలబోరలోని మొరేడివాగు కిన్నెరసాని వాగుల మధ్య చిక్కుకున్నారు. దంతెలబోర గ్రామానికి చెందిన తట్టుకుల కేదారి, దేశబోయిన ఈశ్వరయ్య, మంచినీళ్ల ముసలయ్య, గంగాదేవి గుప్ప గ్రామానికి చెందిన కుంజా భద్రయ్య, ఇర్ఫాన్ నాగేష్, జారే సాయి, కళ్యాణ్ పశువులు కాసేందుకు వెళ్లి వాగు మధ్యలో ఇరుక్కుపోయారు. వారితో పాటు 90 పశువులు కూడా ఉన్నాయి. తమను కాపాడలే అంటూ అర్థిస్తున్నారు. వెంటనే అధికారులు, ప్రజాప్రతినిధులు రక్షణ చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఒకవేళ బయటకు తీసుకొచ్చే అవకాశం లేకపోతే భోజనంతో పాటు దుప్పట్లు, ట్రాన్స్లేట్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. సమాచారం అంటే అవతల నుంచి సౌండ్ వస్తుందట. సో అది అంటే అరుస్తే బరాబర్ అటు అవతల నుంచి సౌండ్ రెస్పాన్స్ వస్తుంది. సో మనం అది అందరు మాట్లాడుతూ ఉంటే ఏం వినపడవద్దు మీకు. అవతల నుంచి సౌండ్ రావాలి. ఈ అల్లరి చేసే వాళ్ళకి ముందు ఖాళీ చేయండి అక్కడ నుంచి. తర్వాత ఎవరు ఒక్కరే స్పీకర్లో మాట్లాడితే మీకు తెలుస్తుంది ఆయన అవతల ఎక్కడ ఉన్నాడు. దాని బోట్కి ఏం చేయాలంటే ఇది వాగు ఫ్లోకి ఆపోజిట్గా కొంచెం యాంగిల్ పట్టుకొని స్టార్ట్ చేయాలి. సో దట్ అవతల చేరుతుంది బోటు. అది భయం ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా పాలవంచ పరిధిలో వరద ఉధృతిలో పశువుల కాపర్లు ప్రాణాల మీదకి వచ్చింది. అయితే ఇందులో కొంతమంది చిక్కుకుపోయినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను ఖమ్మం నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. స్వప్న, ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచకు సంబంధించినటువంటి దొంతెలబోరు పంచాయతీ పరిధిలో అంటే స్వతహాగా గొర్రెల కాపరుడు, ఈ యొక్క పశువుల కాపరుడు ఆ యొక్క కిన్నెరసాని వాగు, మురేడు వాగు ప్రాంతాల్లో పశువులు మేపడానికి వెళ్ళారు. అయితే ఈ రోజు ఉదయం కిన్నెరసానికి సంబంధించినటువంటి 8 గేట్లు కూడా అంటే అవుట్ఫ్లో ఎక్కువగా ఉండటం వల్ల, ఇన్ఫ్లో ఎక్కువగా ఉండటం వల్ల 8 గేట్లు కూడా ఎత్తడం జరిగింది. అదే సమయంలో ఇటు నుండి మురేడు వాగు అంటే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు మురేడు వాగు కూడా బొంగి పొరడంతో ఈ యొక్క మురేడు వాగు మరియు కిన్నెరసాని ఈ రెండు కలిసేటువంటి ప్రాంతాల్లో వీళ్ళు చిక్కుకున్నారు. మధ్యలో ఒక పెద్ద గుట్ట వల్ల ఉంటుంది. ఆ యొక్క దాని మీద అంటే ఆ గట్టు మీద వీళ్ళు ఉన్నారు. మొత్తం కూడా 7 అయితే ఆ వాగు వస్తున్నటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకుని ఒక ఇద్దరు ఈదుకొని రావడానికి ప్రయత్నించారు. చివరకు వాళ్ళు ఒడుగు చేరుకున్నారు. ఒక అతను కూడా బయటికి రావడానికి ప్రయత్నించాడు. సరే అతను కూడా ఏదో ఒక సేఫ్ సైడ్ లో అంటే సేఫ్ సైడ్ పక్కన చేరాడని చెప్పి తెలిసింది. మిగిలినటువంటి 4 మాత్రం అక్కడనే ఉన్నారు. వాళ్ళ కోసం అని చెప్పి ఇప్పుడు అధికారులు మొత్తం కూడా అన్ని రకాలటువంటి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు జిల్లా ఎస్పీ కూడా అక్కడనే రంగంలో ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాత్రి వాళ్ళకి తీసుకురావడం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి రక్షణకు సంబంధించిన లైట్స్ కావచ్చు, దుప్పట్లు కావచ్చు, ఆహారం కావచ్చు, అవన్నీ అందించడానికి ఏ రకంగా చేయాలి అనే విషయం మీద అధికారులు మొత్తం కూడా అక్కడ తమకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. స్వప్న, అదే శ్రీధర్ చూసుకున్నట్లయితే ఇప్పటికే అక్కడ 7 అలాగే 90 పైగా పశువుల వరదలు చిక్కుకున్నట్టయితే తెలుస్తుంది. మరి రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతుంది? ఈ రాత్రికి వారిని బయటకు తీసుకొచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంటే ఇక్కడ కిందరసాన గేళ్లు తెరవడం, తర్వాత మురేడు వాగు కూడా బాగా పొంగి పొరడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఆ రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాతావరణం సహకరించట్లేదు. ఒకవేళ కనుక కొంచెం ఫ్లో అనేది ఏమైనా తగ్గినా కానీ చేయడానికి అవకాశం అంటే అన్ని రకాల అవకాశాలు కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనా అక్కడ ఉన్నటువంటి ఫ్లోకు, అక్కడ ఉన్నటువంటి హైట్ అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ గడ్డకు దానికి సంబంధించింది రాకపోవచ్చునేటువంటి అంచనాతో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రజెంట్ గా సేఫ్ గా ఉన్నారు. కానీ ఏ రకంగా చేయాలి అంటే వాళ్ళని ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని పిలిపించి చేపించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాత్రి సాయంత్రం అయింది, రాత్రి అయింది కాబట్టి ఈ రాత్రిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా అనుకూలితగా పోవచ్చు. హెలికాప్టర్ తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా లేదు కాబట్టి ఇప్పటికిప్పుడు ఈ రాత్రికి అయితే కొద్దిగా ఆలోచిస్తున్నారు. అంటే ఏ రకంగానైనా తీసుకురావాలంటే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించకపోవచ్చు చూపున్నా. కాబట్టి మొత్తానికైతే అన్ని రకాలుగా వాళ్ళకు సేఫ్ గా ఉంచడం కోసం అని చెప్పి వాళ్ళకు కావాల్సినటువంటి టార్చ్ లైట్స్ కావచ్చు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం కోసం వాటికి సంబంధించిన ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు డ్రోన్ ద్వారా. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.